నమస్కారం నా పేరు కోమరాల్ భద్వాస మా జ్యోతిషాస్త్రం జ్యోతిష పాఠాల భాగంగా మనం యోగం గురించి తెలుసుకుంటున్నాం ఈ రోజు అతి ముఖ్యమైన యోగం ఏంటంటే ధన్వంతరి యోగం అంటే ఏంటంటే వైద్యానికి సంబంధించిన ధన్వంతరి అంటారు అంటే వైద్యం మొత్తం కూడా ధన్వంతరి యోగం కింద తీసుకోవడం జరిగింది ఒక వ్యక్తి అనేవాడు ఏ ఒక వైద్యానికి సంబంధించిన చదువు చదువుతారు ఆటుకు సంబంధించిన కొంతమంది చదువుతారు కంటికి సంబంధించి కొంతమంది చదువుతుంటారు కొంతమంది నరాలకు సంబంధించి చదువుతున్నారు కొంతమంది డెంటల్ చేస్తూ ఉంటారు ఈ విధంగా రకరకాలైనటువంటి వైద్య వృత్తి అనేది ఉంటుంది ఆ వైద్య వృత్తిలో ఎవరెవరు ఏ యోగం వైపు వెళ్తూ ఉంటారు ఎవరెవరు దేని స్వీకరిస్తారు తెలియజేసేదే ధన్వంతరి యోగం అంటుంటారు ఈ ధన్వంతరి యోగం గురించి మనం పర్టికులర్గా కొన్ని పాయింట్స్ ప్రకారం తెలుసుకుందాం ఈ యొక్క ధన్వంతరి యోగం ఏ విధంగా ఏర్పడుతుందో అనడానికి మొత్తం మనకు 5 పాయింట్స్ ఉన్నాయి 5 పాయింట్ మనం తెలుసుకుందాం అయితే ధన్వంతరి యోగం విషయంలో మనకు ముఖ్యంగా ఏంటంటే రవి అనేవాడిని మనం వైద్యుడి కింద తీసుకుంటూ ఉంటాం రవి వైద్యుడు రవి ఏంటంటే అదేవిధంగా కన్యను కూడా మనం వైద్యం కింద తీసుకుంటూ ఉంటాం అంటే వాటి యొక్క భావకారకత్వాల్లో కారకత్వాల విషయంలోకి వచ్చినప్పుడు మనకేంటంటే ఈ యొక్క రాశి కారకత్వాల్లో మనకు కన్యను ఒక వైద్యం కింద తీసుకుంటూ ఉంటాం రవిని ఒక వైద్యం కింద తీసుకుంటాం అంటే ఇక్కడ ఏంటంటే కన్య రాశిలో రవి ఉన్నట్టయితే మనకు ఈ యొక్క ధన్వంతరి యోగం ఏర్పడుతూ ఉంటుంది అది మొత్తం వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ ధన్వంతరి యోగం విషయంలో మనకు వచ్చినట్టయితే మొదటి పాయింట్ కన్యలో రవి ఉన్నా మనం ఏం చెప్పామంటే కన్య అనేది మనం ముఖ్యంగా కన్య అనేది దేని గురించి తెలియజేస్తుంది అంటే కన్య ఆ రాశి అనేది వైద్య వృత్తి గురించి తెలియజేస్తుంది వైద్యం తెలియజేస్తుంది అదేవిధంగా రవి కూడా వైద్యాన్ని చేసేవాడు కాబట్టి ఈ రవి కన్యలో ఉన్నప్పుడు వాళ్ళకి వైద్య వృత్తి పైన ఎక్కువ ఆసక్తి ఉంటూ ఉంటుందని చెప్తూ ఉంది అదేవిధంగా ఈ రవితో పాటు ఆ యొక్క బుధుడు మన కన్యలో కలిసినట్టయితే మంచి విద్యాయోగాన్ని కలిగిస్తూ ఉంటుంది బుధుడు ఉచ్చక్షేత్రం బుధుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు అక్కడ అయితే వాస్తవంగా ఏంటంటే రవికి దగ్గరకు వచ్చిన గ్రహాలకు మోక్షం ఏర్పడుతూ ఉంటుందని చెప్తుంటారు కానీ ఈ యొక్క కన్యలో మాత్రం మోక్షం ఏర్పడినా సరే కొంత యోగాన్ని కలిగించడానికి ఛాన్స్ అనేది ఉంటూ ఉంటుంది అదేవిధంగా సింహ వృచ్చికం ఈ రెండు కూడా సింహం అనేది మందులకు సంబంధించి దాని గురించి తెలియజేస్తుంది వృచ్చికం కూడా మందులకు సంబంధించి దాని విషయం గురించి తెలియజేస్తుంది అయితే ఈ సింహ వృచ్చిక మందుల విషయంలో ఎక్కువ శాతం కూడా ఈ యొక్క రాశి ప్రభావం చూపిస్తూ ఉంటుంది అయితే ఈ సింహ వృచ్చికంలో అశ్విని నక్షత్రం కృత్తికా నక్షత్రం ఉత్తర నక్షత్రం కూడా వైద్యం గురించి తెలియజేస్తుంది సింహం మృత్యుకం మంత్రం గురించి తెలియజేస్తుంది అశ్విని నక్షత్రం కృత్తికా నక్షత్రం ఉత్తర నక్షత్రం కూడా వైద్యం గురించి తెలియజేస్తుంది ఇది ఒక పాయింట్ అయితే దశమభావ నక్షత్రాధిపతి చతుర్థభావ నక్షత్రాధిపతి ఇది ఒక దశమభావ నక్షత్రాది దశమ స్థానంలో ఏదైతే భావం ఉందో ఆ భావం యొక్క నక్షత్రాధిపతి చతుర్థభావ నక్షత్రాధిపతి రవి అయ్యి అంటే ఇక్కడ ఏంటంటే దశమ పదవస్థాన నక్షత్రానికి అధిపతి రవి కానీ చతుర్థ భావానికి నక్షత్రానికి అధిపతి నాలుగో స్థానానికి అధిపతి రవి అయినట్టయితే అతను కన్యలో కానీ వృచ్చికంలో కానీ సింహరాశులలో ఉంటే వైద్య వృత్తి వైపు వెళ్తూ ఉంటారు మనం చెప్పాము ఇక్కడ సింహ వృచ్చిక మందం చూపిస్తుంది కన్య వైద్యానికి సంబంధించింది అశ్విని కృతిక ఉత్తర నక్షత్రం వైద్యముని సంబంధించింది ఇక్కడ పాయింట్లో మనకి ఏమొచ్చిందంటే దశమ పదవ స్థానాధిపతి నాలుగో స్థానాధిపతి రవి అయి ఉండి అక్కడ రవి అయి ఉండాలి ఆయన రవి అయి ఉండి అతను కన్యలో కానీ అదేవిధంగా ఉచ్చికంలో కానీ లేదా సింహన రాశులలో ఎక్కడ ఉన్నా సరే అతను ఖచ్చితంగా వైద్య వృత్తి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా అశ్విని నక్షత్రం అయ్యి కృతికా నక్షత్రం అయ్యి ఉత్తర నక్షత్రం అయ్యి ఉత్తరాశ నక్షత్రాలలో ఉన్న రవి అనేవాడు ఈ అశ్వినిలో కానీ కృతికాలో కానీ ఉత్తరాలో కానీ ఉత్తర నక్షత్రాలలో ఉన్నా సరే ఈ యొక్క ధన్వంతరి యోగంలో ఏర్పడుతూ ఉంటుంది 4, 10, 4, 9, 10 భావాలు 4 స్థానాధిపతి 9వ స్థానాధిపతి 10వ భావాధిపతి ఇక్కడ 4, 9 భావాధిపతులు ఆ స్థానానికి ఎవరైతే ఉన్నారో అతను భావాధిపతిగా ఉంటుంటారు ఈ యొక్క 4, 9 భావాధిపతులు రవి ప్లస్ రాహుతో సంబంధం ఉన్నట్టయితే ఈ యొక్క వైద్య వృత్తి వైపు వెళ్తూ ఉంటారు 4, 9 భావాధిపతులు రవి రాహుతో సంబంధం ఏర్పడినట్టయితే ఈ యొక్క ధన్వంతరి యోగం ఏర్పడుతూ ఉంటుంది రవి శుక్రుడు బుధుడు కలిసి 4, 9, 10 భావాలలో ఉన్నా సరే లేదా 4, 9 భావ రాశులతో సంబంధం కలిగి ఉన్నా సరే ఇక్కడ రవి శుక్రుడు బుధుడు కలిసి 4, 9, 10 భావాధిపతితో కలిసి ఉన్న భావాధిపతి రాశులతో కలిసి ఉన్నా సరే సంబంధం ఏర్పడిన ధన్వంతరి యోగం ఏర్పడుతూ ఉంటుంది పుబ్బాలో రవి ఉండి అది దశమ చతుర్థ అంటే 10 కానీ 4 కానీ అయి ఉన్నట్టయితే వైద్య వృత్తి వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది
పుబ్బాల రవి ఉండి అది దశమ చతుర్థా అయినా సరే వైద్యవృత్తి వైపుకు వెళ్తూ ఉంటారు. ఇది ధన్వంతరి యోగం విషయంలో మనం తీసుకునేది. ముఖ్యంగా ఏంటంటే ధన్వంతరి యోగంలో మనం ముఖ్యంగా మూడు నక్షత్రాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అశ్విని, కృతిక, ఉత్తర నక్షత్రాలు మేము పరిగణలోకి ముందుగా తీసుకోవాలి. కన్య తీసుకోవాలి. కన్యారాశిలో ఎవరైతే రవి ఉంటారో వాళ్ళు వైద్యవృత్తి వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. ఇది ధన్వంతరి యోగం విషయం. అయితే ధన్వంతరి యోగం విషయంలో ఏంటంటే ముఖ్యంగా రాహు అనేవాడు వైద్య వృత్తి వైపు కూడా చూపిస్తూ ఉంటాడు. రాహు అనేది వైద్య వృత్తిని చూపిస్తూ ఉంటారు. అయితే మిథునంలో 18 డిగ్రీలలో ఉన్నట్టయితే, మిథునంలో ఈ యొక్క రాహు అనేది మిథునంలో 18 డిగ్రీలో ఉన్నట్టే సరే, అదేవిధంగా తులారాశిలో 18 డిగ్రీలో ఉన్నా, సింహరాశిలో 20 డిగ్రీలో ఉన్నా, కన్యారాశిలో 1 డిగ్రీలో ఉన్నా, వృషభంలో 1 డిగ్రీలో ఉన్నా, 7 డిగ్రీలో ఉన్నా, అదేవిధంగా ఈ యొక్క వైద్య వృత్తి వైపు ఎక్కువగా వెళ్ళి వాళ్ళు అందుకు సక్సెస్ అవ్వడానికి ధన్వంతరి యోగం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ధన్వంతరి యోగం విషయంలో మనకి ఇప్పుడు చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాం అంటే ఈ యొక్క మిథునంలో 18 డిగ్రీలు, తులాలో 18 డిగ్రీలు, సింహంలో 20 డిగ్రీలు, కన్యాలో 1 డిగ్రీ, వృషభంలో 1 డిగ్రీ, అదేవిధంగా వృషభంలో 7 డిగ్రీలు ఉన్నా సరే ఈ యొక్క వైద్య వృత్తిని ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. దీంట్లో వైద్య వృత్తిలో మనకి 4-5 రకాలైన వైద్య వృత్తులు ఉన్నాయి. అవి ఏ విధంగా ఏర్పడతాయని ఇప్పుడు తెలుసుకుందాం. అదేవిధంగా మనం పరిశీలన చేసినట్టయితే రవి మనం ఏం చెప్తున్నారంటే రవిని కుడి కన్ను కింద తీసుకున్నారు, చంద్రుడిని ఎడమ కన్ను కింద తీసుకున్నారు. అదేవిధంగా మన భావాల విషయంలోకి వచ్చినట్టయితే 4వ భావాన్ని 10వ భావాన్ని మనము ఈ యొక్క 2, 12 భావాల సంబంధాన్ని కూడా మనం కంటికి సంబంధించిన విషయాలు తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ రవి కుడి కంటికి సంబంధించింది, చంద్రుడు ఎడమ కంటికి సంబంధించింది. అంటే 2, 12 భావాలను కూడా మనము కంటి కింద తీసుకోవడం జరిగింది. అయితే 4, 9, 10 భావాలు 4, 9, 10 భావాలు 2, 12 భావాలతో సంబంధం ఏర్పడినట్టే, అంటే ఈ కంటికి సంబంధించిన భావాలతో సంబంధం ఏర్పడినట్టే, ఆ భావానికి అధిపతితో కానీ సంబంధం ఏర్పడినట్టే ఈ యొక్క 4, 9 భావాలు 2, 12 భావాధిపతితో సంబంధం ఏర్పడినట్టే ఒక స్పెషలిస్ట్గా మాట్లాడు, కంటి స్పెషలిస్ట్గా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. అంటే 2, 12 భావాధిపతులు మన కుడి కంటిని ఎడమ కంటిని చూపిస్తూ ఉంటే కంటికి సంబంధించిన విషయాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క 2, 12 భావాధిపతులు 4, 9 భావాధిపతుల సంబంధం ఏర్పడినైతే కుడి కంటి కంటికి సంబంధించిన స్పెషలిస్ట్గా మారుతూ ఉంటారు. ఇది మొదటి పాయింట్. అదేవిధంగా రోహిణి నక్షత్రంలో రోహిణి నక్షత్రం కానీ కృతికా నక్షత్రం కానీ అదేవిధంగా మనము 2, 3, 4 పాదం కూడా కళ్ళకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది, కళ్ళను కూడా చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా రేవతి నక్షత్రము నరాల గురించి తెలియజేస్తుంది. రేవతి నక్షత్రం అనేది నరాల గురించి తెలియజేస్తుంది. అయితే రేవతి నక్షత్రానికి కుజుడితో సంబంధం ఏర్పడినదే, రేవతి నక్షత్రానికి అంటే ఆ రేవతి నక్షత్రానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఆ నక్షత్రానికి అధిపతి ఆ యొక్క కుజుడితో సంబంధం ఏర్పడినట్టయితే అతను సర్జనగా మారుతూ ఉంటారు. అదేవిధంగా దశమ భావాన్ని తీసుకుంటే దశమ భావం నక్షత్రాధిపతి కానీ దశమ స్థానానికి ఎవరైతే ఉన్నారో ఆ దశమ నక్షత్రాధిపతి కానీ దశమ భావాధిపతి కానీ ఈ యొక్క దశమ భావ నక్షత్రాధిపతి కానీ దశమ భావాధిపతి కానీ ఇద్దరిట్లు ఎవరైనా సరే ఈ యొక్క ద్వితీయ భావం లేదా ద్వితీయ భావ నక్షత్రాధిపతులతో పాయింట్ చూడండి, దశమ భావ నక్షత్రాధిపతి కానీ దశమ భావ అధిపతి కానీ నక్షత్ర అధిపతి వేరు భావాధిపతి వేరు అంటే ఇద్దరు ఈ ఇద్దరిట్లు ఎవరైనా సరే ద్వితీయ భావాధిపతితో కానీ ద్వితీయ నక్షత్రాధిపతితో కానీ కలిసి సంబంధం కలిగి ఉండి ఆ యొక్క శనితో సంబంధం ఉన్నట్టయితే దంతవైద్యం వైపు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా నరాల సంబంధించిన దాని విషయంలో ఈ యొక్క సంబంధం కలిగి ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ద్వితీయాధిపతితో శని సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క దంతవైద్యం వైపు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా గురుడు కానీ రవి కానీ శని కానీ, గురుడు కానీ రవి కానీ శని కానీ మకరంలో 3 డిగ్రీలు కానీ మేనంలో 3 డిగ్రీలు కానీ కుజుడులో కుజక్షేత్రంలో కుంభంలో కానీ 29 డిగ్రీలు పడినట్టయితే మనకు హోమియ వైద్యం వైపు వెళ్తూ ఉంటారు. గురుడు కానీ రవి కానీ శని కానీ మకరంలో 3 డిగ్రీలు, మేనంలో 11 డిగ్రీలు, కుంభంలో 29 డిగ్రీలు ఉన్నట్టయితే హోమియోపతి వైద్యం వైపు వెళ్తూ ఉంటారు. ఇది ఈ యొక్క ధన్వంతరి యోగం విషయంలో మనం తీసుకునేది. మరో యోగం విషయం మనం తెలియజేస్తాను. అందరికీ నమస్కారం.